ని ప్రశ్నించడం అంటే కేసీఆర్ ని దొరానడం, ఫామ్ హౌస్ అవడం, ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. అలాంటి వాళ్ళని వ్యూస్ కూడా వస్తున్నాయి, జనం ఆదరిస్తున్నారు. అంటే కొందరు శ్రీనివాస్ రెడ్డి గారు కొందరు సూడో మేధావులా మళ్ళీ ఏమంటామో, మనం ఏం పేరు పెడితే వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడతారేమో, కానీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తేనే మేధావులు, ప్రభుత్వాన్ని తిడితేనే ప్రజల పక్షం ఉన్నట్టు, ప్రభుత్వం మీద జడివానలాగా విమర్శలు చేస్తేనే మేము ఒక ప్రజా నాయకులమని మైండ్ లో ఫ్రేమ్ అయినటువంటి నేపథ్యంలో మాట్లాడుతా ఉన్నాం. అంతే, తప్పకుండా ప్రభుత్వంలో తప్పులు జరిగితే విమర్శించండి, మేము ఎవ్వరం విమర్శలు వద్దు, కేసీఆర్ గారు 100కి 100% కరెక్ట్ చేస్తున్నాడని మేము కూడా అనుకుంటాం. కొన్ని కొన్ని విషయాల్లో ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొన్ని రకాల, ఇప్పుడు ఆర్టీసీకి ఉదాహరణ తీసుకుందాం, ఆర్టీసీ ప్రభుత్వ రంగ సంస్థలో గలపాలని చాలా కాలంగా ఉద్యమం జరుగుతూ ఉంది. కానీ కేసీఆర్ గారు ఒక దశలో ఇది ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల కార్మికులకు ఏమైనా నష్టం జరుగుతుందని కోణంలో ఆలోచించిన తర్వాత ఈ కాలక్రమంలో అనేక ఫీడ్బ్యాక్లు తీసుకున్న తర్వాత నిర్ణయాన్ని మార్చుకొని ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వంలో వాళ్ళని చేర్చడం వల్ల ఇటు సమాజానికి ఉద్యోగులకు మేలు జరుగుతుందని ఒక మంచి నిర్ణయం తీసుకుంటే, మీరు ఆ రోజు అన్నారు కదా ఇప్పుడు ఎందుకు తీసుకున్నారు, అంటే మీరు ప్రభుత్వ ఉద్యోగులుగా మారాలనుకుంటున్నారా, లేకుంటే వాళ్ళని అట్లే ప్రభుత్వ ఉద్యోగులుగా మారాలని రోజు సమ్మేళనం జరగాలని కోరుకుంటున్నారా, అంటే సమస్యకు పరిష్కారం కోరుకుంటున్నారా, సమస్యలు అట్లే కొనసాగాలని కోరుకుంటున్నారా? అంటే ఇక్కడ మనకు కనబడుతున్నది ఏంటంటే సమస్యలు కొనసాగాలనే కోరుకుంటున్నారు తప్ప సమస్యలకు పరిష్కారం వెతుకుతలేరని కదా. సమస్య సల్వ్ అయితే వాళ్ళు ఏడ మాట్లాడతారు. అదే ఇప్పుడు ఏమో 100 రోగాలకు ఒక ఇంజెక్షన్ అన్నట్టు కేసీఆర్ గారు ఈ 3-4 నెలల్లో అనే ఒకటే ఇంజెక్షన్ ఇచ్చేసిండు. 20,000 విఆర్ఏలను రెగ్యులరైజ్ చేసిండు, 43,000 ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిండు, రుణమాఫీ 1,00,000 వరకు రుణమాఫీ చేసే ప్రయత్నం చేస్తుండు, గృహలక్ష్మి పథకాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తుండు, ఉద్యోగులకు పిఆర్సీ ఇంటీరియర్ రిలీఫ్ లాంటి సమస్యలు పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇవన్నీ చేసాకి ఏమడగాలి కేసీఆర్ గారిని? ఏమడగాలి? ఎందుకని మేము ఓట్లకు పోవాలి? ఊళ్ళలో పోతే ఏమంటారు? కాబట్టి కేసీఆర్ గారు ఏది ఇవ్వదు, రుణమాఫీ చెయ్యొద్దు, చేయకుంటే మాకు 2 ఓట్లు పడతాయి, ఎందుకు రుణమాఫీ చేసిండని ఇలా కుమిలి కుమిలి ఏడుస్తున్నారు. అంటే ప్రజలకు ఏదైనా ఇస్తే సంతోషపడాల్సింది పోయి ఇలా డోర్లు పెట్టుకుని కుమిలి కుమిలి ఏడుస్తున్న ప్రతిపక్ష నాయకుల్ని మనం చూస్తున్నాం. ఇది నిజంగా విచిత్రం. అంటే మా అధికారంలోకి రావడానికి మీరు ఇంకా ప్రయత్నం చేయండి, మంచిగా చేద్దాం, ఇంకేం చేద్దాం చెప్పండి. కేసీఆర్ గారిలో లేని సృజనశీలత మీ దగ్గర ఏమున్నది ప్రకటించండి, ఒక ఆల్టర్నేట్ విధానం ప్రకటించండి. మేము 1,00,000 రుణమాఫీ అంటే 2,00,000, మేము 60 ఎకరాలు చేస్తాం అంటే 60, ఇది కాదు ప్రత్యామ్నాయం. మీరు ప్రజలకు సంబంధించినటువంటి విషయాల మీద ఏం చేస్తారు? ఏదో కాళేశ్వరంలో అద్భుతమైన ప్రాజెక్ట్ కట్టండి, మీరు ఏం కడతారు? మీరు ఆయన 24 గంటల విద్యుత్, నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు, ఇస్తా ఉన్నాడు. అక్కడక్కడ ఇంటరప్షన్ ఉంటే 3-4 గంటలు కట్ అయితే కట్ కావచ్చు, కానీ ఇలా రైతులు విద్యుత్ పట్ల సంతృప్తిగా ఉన్నారా లేదా అనేటువంటి పక్కకు పెట్టి మీరు కరెంట్ ఇస్తలేరు, లాగ్ బుక్లు లేవు, ఇవేమి అర్థమైన మాటలు శ్రీనివాస్ రెడ్డి గారు? కాబట్టి ఇవాళ డెఫినెట్ గా కేసీఆర్ గారు చేసే మాటలకి, ప్రతిపక్షాలు చేసే పిచ్చి మాటలకి ఎట్లా సమాధానం చెప్పాలనుకుంటున్నారు టీఆర్ఎస్ పార్టీ? ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ సరైనటువంటి సమాధానం ప్రజలు చెప్తున్నారు. ఇప్పుడు ప్రజలు రేవంత్ రెడ్డి ఒక ఊర్లో పోయి మీటింగ్ పెట్టి ఇక్కడ కరెంట్ వస్తలేదంటే ఊకుంటారా? చెప్పులతో కొడతారు ఎవరినైనా, నన్నైనా కొడతారు, ఆయననైనా కొడతారు, లేదని అడిగితే. కాబట్టి డెఫినెట్ గా ఇవాళ ఏమైపోయిందంటే ప్రతిపక్షాలు, అది ఏ పార్టీ అయినా కానివ్వండి, రేవంత్ రెడ్డి కానివ్వండి, బండి సంజయ్ కానివ్వండి, ఇంకొకైనా ఎక్స్ వై జెడ్ కాదు, మనకి ఎవరికి వ్యక్తిగత రేవంత్ రెడ్డి మీదనో ఇంకొకరి మీదనో ఉండదు, వ్యక్తిగతమైనటువంటి మనకు లేదు. వాళ్ళు ఇలా బాధ్యత వహిస్తున్నారు కాబట్టి అప్పుడు ఇప్పుడు వాళ్ళ పేర్లను ఉచ్చరించాల్సిన అవసరం వస్తుంది తప్ప, ఇవాళ విద్యుత్ విషయంలో అద్భుతమైన విజయాలు సాధించినటువంటి మాట వాస్తవం. రైతులకు సంబంధించినటువంటి విషయాలు ఇవాళ రైతుకు ప్రధానం కేసీఆర్ గారు మొదలై అప్ కీ బార్ కిసాన్ సర్కార్ అని ఆయన భవిష్యత్తు ఇలా ప్రకటిస్తా ఉన్నాడు. అప్ కీ బార్ కిసాన్ సర్కార్ అనేదేమో మిగతా రాష్ట్రాలు, కానీ అభి కిసాన్ సర్కార్ అని ఇక్కడ తెలంగాణ నడుస్తున్నారు, ఇప్పుడే నడుస్తున్నది కదా. ఇలా 10,000 రూపాయలు మనం ప్రతి ఎకరానికి ఇస్తున్నాం, అవసరమైన ఎరువులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం, అవసరమైన సబ్సిడీలు ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అంటే గతంలో ఈ 10,000 రాకపోవడం వల్ల ఊళ్ళలో రైతులందరూ కూడా నియరెస్ట్ ఉన్నటువంటి వడ్డీ వ్యాపారుల దగ్గరికి పోయి అంతో ఇంతో డబ్బులు తెచ్చుకున్నాయి, తెచ్చుకుంటే మిత్తీలు కట్టేది,
కళ్ళములే మనం వాటిని అమ్మేది చాలా సందర్భాల్లో ఊళ్ళ నుంచి వచ్చినాం కాబట్టి మనకు తెలుసు. కళ్ళములే తీసుకొని పోదు, తీసుకొని పోయి వాడు ఎంత ఆంకడేస్తే అదే తీసుకొచ్చేది. 1100 రేట్ ఉంటే 950 గట్టిస్తే మనం సప్లైకి కూర్చునేది, మిగిలిన పైసలు తెచ్చుకునేది. ఒకవేళ గట్టిగా ఉంటే మళ్ళీ మనకు అప్పియ్యడని చెప్పి సప్లై కూర్చునేది. కానీ ఇలా పరిస్థితి ఉందా? ఐటీపీల ద్వారా నీకు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ జరుగుతా ఉంది. ఏమైనా వడ్లు కొంటే కూడా పైరవి లేకుండా ఒక్క రూపాయి లేకుండా 10,000 నీకు 10,000 మీ ఫోన్ కు వస్తా ఉంది. నీ ఎక్కడ లాసెస్ జరుగుతా ఉన్నాయి? కాబట్టి ఇవాళ ప్రతిపక్షాలు అన్ని కూడా ఇక్కడ సమస్యలు మాట్లాడడానికి సమస్యలు లేక కుటుంబం మీద పడడం, కుటుంబం సంబంధించినటువంటి విషయాలు మాట్లాడడం, లేకుంటే రెండోది అవినీతి. ఇది తప్ప ఇంకో పరిష్కారం లేదు.